అదే మా అందరూ కూడా ఈ అబ్బాయికి ఎలాగుంది ఏటి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారంట సీరియస్గా ఉందంట కదా అని అందరూ అడుగుతున్నారు. ఏంటి మీకు అందరికీ చెప్దామని నేను వీడియోస్ వేస్తున్నాను, మీకు అందరికీ తెలియపరచాలనే మరి వీడియోస్ వేసి చూపెడుతున్నాను. ఏంటో సీరియస్ అయిందమ్మా, అంతా తగ్గింది, చెస్ట్ టెస్ట్ చేయించుకున్నాడు తగ్గింది అన్నారు. తగ్గింది మన్నాడే పిల్లవాడికి నొప్పి వచ్చింది, గుండెల్లో నొప్పి వచ్చింది, ఇలా జబ్బగూళ్ళలోంచి గుండెల్లోంచి ఇలాగా నొప్పి వచ్చింది అనమాట. నొప్పి అంటే మహా బాగా నొప్పి ఎక్కువ వచ్చింది, తట్టుకోలేకపోయినంత నొప్పి వచ్చింది. నొప్పి వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నాం ఏమ్మా. అలాగ నొప్పి వస్తే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన టెస్టులు రాశారమ్మా, టెస్టులు రాస్తే 10,000 రూపాయలు అవే టెస్టులన్నీ చేయించాం. చేయించిన తర్వాత అతను చూసి అసలు బాగోలేవమ్మా కాగితాలు అన్నారు. ఇలాగన్న తర్వాత టెస్టులు చేయించి మేము అర్జెంటుగా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవాలా, ఇంటికాడ నుంచి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఇవి అయితే టెస్టులు బాగోలేవు అన్నారమ్మా. ఎలాగనంటే భయం వేసేసి పిల్లవాడు నొప్పి తట్టుకోలేకపోయాడమ్మా, పొద్దున్న వచ్చిన సాయంత్రం దాకా టెస్టులు చేసేదా కూడా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోతే టెస్టులు చూడగానైనా వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అలాగని అన్నారు. అంటే చాలా సీరియస్ అయితే అయిందమ్మా, నొప్పి అయితే బాగా తట్టుకోలేకపోయాడు, సీరియస్ అయింది. నొప్పి తట్టుకోలేక ఇంక ఇలా పేపర్లు చూసి ఇతను ఎప్పుడైతే ఇలాగ అన్నాడో మేము వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం. వెంటనే తీసుకెళ్ళగానే వెంటనే జాయిన్ చేసుకున్నారు, అన్నీ చూసారు చెందారు, చాలా బాగా అయితే చూసారు. పిల్లడైతే అమ్మ చాలా బాధపడిపోయాడు నొప్పికైతేని. ఆ రిపోర్ట్లు అన్నీ తెచ్చుకుని మాకు తెలిసిన డాక్టర్ గారు చూపించామమ్మా, చూపింతే 5 లక్షల పైనే అవుతాయి, తక్కువే బాబో అలాగని చెప్పారు మా తెలిసిన డాక్టర్ గారు చూపింతేని. అమ్మో ఇంత డబ్బు మనం ఎలా తట్టుకోగలని, ఇంత డబ్బు అవుతేని పిల్లడికి ఎలాగుందో నేను కంగారు పడిపో ఆదుర్దా పడ్డానమ్మా. పడి ఇవన్నీ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళండి, ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోండి, ముందు అక్కడ ఏమంటారో ముందు పిల్లడిని జాయిన్ చేయండి అలాగని అందరూ కూడా అన్నారు. మళ్ళీ వాళ్ళే అమ్మ మీరు తట్టుకోలేరు ఈ డబ్బులు, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసేయండి, చాలా బాగా చూస్తున్నారు అని వాళ్ళే మళ్ళీ అన్నారు. ఇలాగ అన్న తర్వాత ఇలాగ లెటర్ రాసిచ్చారు. లెటర్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు దేవుళ్ళగా అందరూ కూడా అమ్మ ఆదుకుని గబగబగబలాడతా పిల్లోడికి చేసి అన్నీ కూడా బేగా చేసి పిల్లోని తీసుకెళ్ళి బండి మీద జాయిన్ చేసి డాక్టర్లు వచ్చి చూసి చాలా బాగా అయితే చూశారు. మా ఊళ్ళు అందరూ వచ్చామ్మా ఇలాగ ఆధార్ కార్డులు ఇవన్నీ పట్టుకుని మా ఊళ్ళు అందరూ కూడా గబగబలాడతా పరుగులెట్టుకుంటా తిరిగి ఎమర్జెన్సీ వార్డుల్లోని జాయిన్ చేశారు. జాయిన్ చేయగానే పిల్లోడిని అయితే చాలా బాగా చూశారమ్మా. మా ఊళ్ళని అయితే అమ్మ ఎమర్జెన్సీ వార్డుల్లో జాయిన్ చేశారు. అయితే జాయిన్ చేసిన తర్వాత 4-5 గంటలు పోయిన తర్వాత జాయిన్ చేశాక 4-5 గంటలు ఉన్నాడమ్మా, 4-5 గంటలు 10 మందికి 4-5 చనిపోయారంట. చనిపోతే పిల్లోడు అలా గుండె ధైర్యంతో అలా నిలబడి ఉన్నాడన్న, దీనికి కావాల్సింది ఏముందమ్మా, గుండె ధైర్యమే కావాలా, మన ఎవరికైనా సరే గుండు ధైర్యంగా ఉండి ధైర్యమే కావాలన్నమాట. జాయిన్ చేసిన తర్వాత అమ్మ అలాగ మరి చనిపోయారు. చనిపోయారంటే మనం ఎలాగుండగలమమ్మా, మా అబ్బాయి గుండు ధైర్యంతో నిలబడ్డాడమ్మా. ఏంటి మనకు కావాల్సింది ధైర్యం కావాలా, ఎలా గుండు ధైర్యం చేసుకుని ఉన్నాడో అంత అలా గుండు ధైర్యం చేసుకుని ఇంతమంది చనిపోయినా సరే గుండు ధైర్యమే కావాలమ్మా మనకి ఏదన్నాని. మనకు ధైర్యంగా ఉంటేనే మనకి ఏమీ అవ్వదు, చాలా ధైర్యంగా ఉండాలి. మా ఓడైతే అమ్మ ఎంత ధైర్యంగా ఉన్నాడో ఎలాగున్నాడో నాకైతే చాలా బాధ కలిగిందమ్మా. ఇంతమంది పోయినప్పుడు ఇన్ని 5-6 గంటలకి ఎలాగున్నాడో ధైర్యం కానీ ఆడి వయసు ఎంత వయసు ఎంత ధైర్యం పుచ్చుకుని ఎంత అలా గొప్పగా ఉన్నాడో అని నాకైతే అనిపించిందమ్మా. డాక్టర్ గారు అయితే అమ్మ రిపోర్ట్లు చూసి ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అమ్మన్నారో ఏటి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అమ్మన్నా నా ఒళ్ళంతా నీరేపే చేతులు కాళ్ళు కూడా వదిలేసాయమ్మా. ఏటి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వమన్నారో పిల్లవాడు ఎంతలాగుండేవాడు, నెలాళ్ళ నుంచి అమ్మ నేను ఎంత బాధపడ్డానో పిల్లవాడు గురించి, ఎంత కొట్టుకున్నానో కాళ్ళు చేతులు వదిలేసినట్టు అయిపోయి నేను చాలా బాధపడ్డానమ్మా. ఏటి వచ్చింది నెలకు నెల అయిపోయింది తగ్గలేదు, ఇలాగ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నారేటని నాకైతే చాలా బాధ కలిగి, ఎలాగున్నానో ఎలా కొట్టుకుంటున్నానో ఎలా తింటున్నానో ఎలాగుంటున్నానో దేవుడికే తెలుసమ్మా నా బాధ అంతా. సరే అమ్మ మరి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత అమ్మ చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారని కామెంట్లు మెసేజ్లు మీరు పెట్టినవన్నీ కూడా నా దగ్గర ఫోన్ ఎట్టి అన్నీ కూడా చెప్పేవాడు అన్నీ నాతోటి. ఏం బాబు ఎలా ఉంది, నాకు బాగానే ఉంది, నేను ధైర్యంగా ఉన్నానని చెప్పేవాడు. నీకు పర్వాలేదు, నీకు వచ్చిన పర్వాలేదు, నేను వచ్చేస్తాను, చాలా బాగా చూస్తున్నారని చెప్పేవాడు. అన్నీ ఆడు ధైర్యంగా ఉండి
నాకు ఫోన్లో అన్నీ చెప్పివాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండి నేను వచ్చేస్తాను, ఇలా ఇలా కామెంట్ పెట్టారు, ఇలాగ ఇలా పెట్టారు అని అన్నీ చెప్పివాడు నాకు ఫోన్లోని. అంతా బాధ అనుభవించి అంతా బాధపడతా హాస్పిటల్లోని, చాలా బాగా చూస్తున్నారని చెప్తా, నాకు అన్నీ కూడా ధైర్యం చెప్పి నేను వచ్చేస్తానమ్మా తగ్గిపోతుంది, నేను వచ్చేస్తానమ్మా తగ్గిపోతుంది, ఇలా కామెంట్ పెట్టారు వీడియో తీయొచ్చని అన్నీ అంత ఆడ హాస్పిటల్లో అంత ధైర్యంగా ఉండి నాకు అన్నీ కూడా చెప్పివాడు అనమాట. మీరు పెట్టి కామెంట్లన్నీ అమ్మా నాకు ఫోన్ దగ్గరెట్టుకున్నాడు, అంత సీరియస్గా ఉన్నా మా వాడు ఫోన్ దగ్గరెట్టుకుని మీరు ఎట్టి కామెంట్లు మెసేజ్లు అన్నీ కూడా నాకు చదివి అమ్మ ఇలాగ అంటున్నారు ఇలాగ అంటున్నారని అన్నీ కూడా వినిపించేవాడు. నాకు బాగోలేదని మీరందరూ కూడా అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. పిల్లవాడు గురించి నాకు టెన్షన్ వచ్చేసి నాకు అన్నీ కూడా నాళ్ళు ఇరిగిపోయినట్టు అయిపోయి ఒళ్ళంతా నీరైపోయి ఎలా తింటున్నాను ఎలా ఉంటున్నాను ఎలా పడుకున్నాను నాకే తెలియదమ్మా. పిల్లవాడు గురించి అయితే చాలా బాధపడిపోయింది, నెలకు నెల అయ్యింది పిల్లవాడికి బుధవారం నాడు జాయిన్ చేసామమ్మా. అమ్మ నన్ను బాగా చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు ఇలాగని అన్నీ ఆడ ఎంత ధైర్యంగా హాస్పిటల్లో అంత సీరియస్గా ఉన్నా ధైర్యంగా ఉండి నాకు అన్ని ఫోన్లు ఎడమటి చెప్పివాడమ్మా. అందరూ అమ్మా మీరందరూ కూడా కోని వేల మంది మా అబ్బాయికి ఎలాగుంది ఏటి అని చాలామంది అడుగుతున్నారమ్మా, ఎలాగుంది ఏటి అని. అందరూ కూడా ఇంతమంది ఉన్నారా మా అబ్బాయికి అలాగని నేను అనుకున్నాను. మీరందరూ ఇన్ని వేల మంది అమ్మా ఎలాగుందని అడుగుతున్నారు, మీకు అందరికీ కూడా చాలా రుణపడి ఉంటామమ్మా మేమైతేని. మిమ్మల్ని ఇద్దరినీ కూడా మీరందరూ కూడా ఎంత అలాగైతే చేస్తున్నారో, ఎంత ఎలాగైతే చూస్తున్నారో, ఎంత ఎలాగైతే ఫోన్లలో అడుగుతున్నారో మీకు అందరికీ కూడా నేను మేము మా పిల్లోడు నేను కూడా రుణపడి ఉంటామమ్మా. హాస్పిటల్లో అమ్మా చాలా బాగా అయితే చూస్తున్నారంట అమ్మా, చాలా బాగా పెడుతున్నారని నాకు ప్రతి పూట నాకు ఫోన్ చేసి చెప్పేవాడు. ఏం పెడుతున్నారు బాబు, ఏం తిన్నావు బాబు అంటే అమ్మా అన్నం ఎంతో బాగుందమ్మా, పొద్దున్న టిఫిన్ పెడుతున్నారమ్మా, పొద్దున్న రాగిజావ ఇస్తున్నారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెడుతున్నారా, గుడ్డు పెడుతున్నారా, అరటిపండు పెడుతున్నారా, రాగిజావ ఇస్తున్నారా, ఇస్తున్నారమ్మా పొద్దున్న. మధ్యాహ్నం అయితే అన్ని రకాలు వేసి మజ్జిగ సాంబారు పప్పు అన్నం చాలా బాగుంటుందమ్మా పెడుతున్నారని, ఏం తిన్నావు బాబు, ఏం తిన్నావు బాబు అని మా నాకు ఫోన్ చేయడం చేత కదా కదమ్మా, ఆడే ఫోన్ చేసేవాడు నేను ఎలాగున్నాను అని. ఆడంత ధైర్యంగా ఉండి అక్కడ అంత బాధతోటి కూడా నాకు ధైర్యంగా నిలబడి ఫోన్ చేసేవాడు, అమ్మా ఇది పెట్టారు, ఈ టిఫిన్ పెట్టారమ్మా, ఈ పొద్దున టిఫిన్ పెట్టారమ్మా, డ్రై ఫ్రూట్స్ పెట్టారమ్మా, అరటిపండు ఇచ్చారమ్మా, గుడ్డు ఇచ్చారమ్మా, అంబలు ఇచ్చారమ్మా అని చెప్పేవాడు. మధ్యాహ్నం భోజనం పెట్టారమ్మా అని చెప్పాడు, సాయంత్రం ఆరోపదలో భోజనం పెట్టేస్తున్నారమ్మా, చాలా బాగుంటున్నాయమ్మా, చాలా బాగా చూస్తున్నారమ్మా, అన్నీ కూడా ఎడమడిచి నాకు పూట పూటకి అన్నీ కూడా చెప్పేవాడమ్మా. ఏమ్మా అక్కడ ఎలా చూస్తున్నారో, ఎలా చెందుతున్నారో, ఎలా పెడుతున్నారో ప్రతి పూట కూడా ఫోన్ చేసి చెప్పేవాడు మా వాడు. ఏంటే ఈ పూటకి ఇంకా ఫోన్ రాలేదు, ఇంకా ఫోన్ రాలేదు, పోనట్టు కూర్చుండేదాన్ని మరి నాకు ఫోన్ చేయడం చేత కాదు అలాగా అనుకున్న ఒక నిమిషాన్ని చేసేసేవాడు. పొద్దున టిఫిన్ పెట్టిన చేయడవాడు, మధ్యాహ్నం భోజనం పెట్టిన చేసేవాడు. అమ్మ పొద్దున సాయంత్రం అరటిపళ్ళు ఎత్తున్నారు, కోడిగుడ్లు ఎడుతున్నారు, చాలా బాగా చూస్తున్నారు అమ్మ, ఇక్కడ శుభ్రం చేయడం కూడా చాలా శుభ్రం చేస్తున్నారమ్మా, చాలా గొప్పగా చేస్తున్నారు, ఏం పర్వాలేదు, పేషెంట్లు చాలా బాగా చూస్తున్నారు, పూట పూటకి ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారు అన్నీ చెప్పేవాడు అనమాట. చాలా గొప్పగా అయితే చూస్తున్నారంట అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లోని పిల్లోడిని తుడడం కడగడం మొత్తం క్లీన్ చేయడం చాలా శుభ్రంగా చేస్తున్నారు. ఈ పేషెంట్లు గారు ప్రతి పేషెంట్ గారు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా చాలా క్లీన్ చేస్తున్నారమ్మా, ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడకు అలాగని చెప్పి ఫోన్లో చెప్పేవాడమ్మా పూట పూటకని. మేమైతే అమ్మా బాబుని బుధవారం జాయిన్ చేసామమ్మా, శనివారం సాయంత్రం తీసుకొచ్చాం. ఏంటే పిల్లోడు మాట్లాడడానికి ఆయాసం వస్తుందమ్మా, ఏంటంటే డాక్టర్ గారు రెండు మూడు నెలలు పడుతుంది తామాగా తగ్గుకుంటా వస్తుంది అని చెప్పారమ్మా. మీ అందరికీ మరి సంతోషంగా ఉండాలా అని అనుకుంటే మా అబ్బాయి వచ్చి కాపాడాలి కదమ్మా, మరి కాపాడి రెండే రెండు మాటలు మాట్లాడతాడో ఆలకించండి ఏటన్నది. ఏంటంటే ఎక్కువ మాట్లాడలేక నేను కాపాడతానమ్మా, నేను వచ్చిన రెండు మాటలు మాట్లాడతానమ్మా అని చెప్తున్నాడు. మీ అందరికీ సంతోషం కావాలా, మీరు అందరూ చూడాలని అనుకుంటారు కదమ్మా, మరి మా అబ్బాయి వచ్చి రెండు మాటలు మాట్లాడి ఏటన్నా చెప్తాడో ఆలకించండి అమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఎక్కువ మాట్లాడాలండి, ఎందుకంటే ఆయాసం వస్తుంది ఎక్కువ మాట్లాడుతుంటే. ప్రస్తుతం అయితే నా ఆరోగ్యం బాగానే ఉందండి. నా ఆరోగ్యం గురించి అడిగిన మీ అందరికీ నిజంగా మీ అందరికీ మేమైతే జీవితాంతం రుణపడి ఉంటాం, ఎందుకంటే ముక్కు ముఖం తెలియని ఒక యూట్యూబ్లో కనిపించే నా కోసం ఇన్ని వేల మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారా అని చాలా ఆనందంగా ఉందండి.
గ్యాప్ తీసుకుని మాట్లాడతానండి. ఆయాసం వస్తుంది. ఎంత ఆయాసపడుతూ కూడా ఎందుకు వీడియో చేయాలంటే, నాకు అంత సీరియస్గా ఉన్నప్పుడు కూడా నా బ్రెయిన్లో ఉన్న రెండు విషయాలండి. ఒకటి మా అమ్మ, రెండు యూట్యూబ్. యూట్యూబ్లో మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మేము ఇష్టపడేవాళ్ళు. నేను అంత సీరియస్గా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా నా దగ్గర మొబైల్ ఉందండి, కామెంట్లు అన్నీ చూసేవాడిని. నిజంగా మీరు చూపించే అభిమానానికి జీవితాంతం అయితే రుణపడి ఉంటాను. నాకు పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్ వచ్చింది, తర్వాత ఇక్కడ నొప్పి రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్గా టెస్ట్లు చేసి లంగ్స్ లివరు రెండు డ్యామేజ్ అయిపోయామ్మా, అది పెరిగిపోతుంది డ్యామేజ్, ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, నువ్వు అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయిపో అంటే మా పొజిషను మా పరిస్థితి మా అవతారం చూసి ఆయనకు అర్థమైపోయిందండి. ఇలా ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేయించుకోలేరని ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోండే, పొజిషన్ బాగాలేదు అని చెప్పారు. నేను ఎక్కడ కూడా అధైర్య పడలేదండి, ధైర్యంతో ఉన్నాను. ఎందుకంటే ఏమాత్రం భయపడినా నేను ఈరోజు మీ ముందు ఉండేవాడిని కాదు, ధైర్యమే నన్ను మళ్ళా ఈరోజు ఈ వీడియో చేసేలా చేసిందండి. డాక్టర్ గారు అంతలా చెప్పినా సరే నేనైతే అధారి పడలేదు. మా బ్రదర్స్కి వాళ్ళకి ఫోన్ చేసి జీజీహెచ్కి ఎలా అన్నారు డాక్టర్ గారు అంటే, వెంటనే మా బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చి నన్ను ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు. ఊపి అవన్నీ తీయించి అవన్నీ చూపించి ఎమర్జెన్సీ వార్డులో 5 అవర్స్ ఉన్నాను. అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత ఒక 10 మంది జాయిన్ అవుతే దాంట్లో 3-4 చనిపోయేవారు, అంటే ఏజ్డ్ వాళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారులేండి. అవన్నీ చూసినా సరే ధైర్యంగా ఉన్నాను. మన చేతిలో ఏం లేదు, మనం చేయవలసిందల్లా ఒక ధైర్యంగా ఉండడం మాత్రమే. అలాగే ధైర్యంగా ఉన్నాను. తర్వాత వార్డు షిఫ్ట్ చేశారు, చాలా బాగా చూసుకున్నారండి, చాలా అంటే చాలా బాగా ట్రీట్మెంట్ అలాగే చేశారు, ఫుడ్ అలాగే పెట్టారు. నా వాయిస్ కొంచెం ఆయాసం వస్తుంది, ఏమనుకోకండి, ఇది ఇప్పుడప్పుడు తగ్గదంట. ట్రీట్మెంట్ అలాగే చేశారు, అక్కడ దొరకని కొన్ని మెడిసిన్ కూడా అంటే మేము బయట నుంచి తెప్పించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాం. కాస్ట్లీ ఇంజెక్షన్లు అక్కడ దొరకలేదు, జీజీహెచ్లో స్టాక్లే ఉన్నారు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. మేము బయట నుంచి తెప్పించుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నామండి, మిగతా ట్రీట్మెంట్ అంతా కూడా బాగా చేశారు. అయితే నేను నాన్ కోవిడ్ పేషెంట్, అంటే పాజిటివ్ పేషెంట్ కాదు. అమ్మ నేను 10 వారం జాయిన్ అయ్యాను, శనివారం డిశ్చార్జ్ చేస్తారు. అంటే కూర్చుని మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం ఎక్కువ వస్తుందండి, నిలబడుతుంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంది, అందుకే నిలబడి మాట్లాడుతున్నాను. అయితే నేను పాజిటివ్ పేషెంట్ కాదు, నెగిటివ్ పేషెంట్ని. అక్కడ డాక్టర్స్ ఏంటంటే ఎందుకు అంత సీరియస్గా ఉన్నా సరే నన్ను ఎర్లీగా ఎందుకు పంపించేశారంటే, నా చుట్టుపక్కల ఉన్న పేషెంట్లంతా కూడా పాజిటివ్ పేషెంట్లండి, అంటే జీజీహెచ్లో వాళ్ళు వీళ్ళని కాకుండా అందరినీ కలిపేశారు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, అందరిని కూడా కలిపేశారు. సో అందుకని చెప్పేసి మాకు తెలిసిన డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి నా పేషెంట్కి ఎలా ఉంది అని అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవారు. సుప్రజ మేడం గారు, సుప్రజ గారు అంటే డాక్టర్ గారు అండి, నన్ను స్పెషల్గా ట్రీట్ చేసిన డాక్టర్ గారు, నిజంగా మీకు నేను జీవితాంతరం అనుపడి ఉంటానండి. నా కోసం స్పెషల్గా కేర్ తీసుకుని అన్నీ ఫోన్ చేసి మా వాళ్ళకి ఫోన్ చేయడం, ధైర్యాన్ని ఇవ్వడం అన్నీ చేశారు.
థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోలేనండి. నేను ఉన్నంతకాలం మీకు టచ్లో ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఎందుకు అంత సీరియస్గా ఉన్నా శనివారం పంపించేశారంటే, అక్కడ కోవిడ్ పేషెంట్ల మధ్యన నేను నాన్ కోవిడ్ పేషెంట్ని ఉన్నాను. వాళ్ళు ఏమన్నారంటే 3 డేస్ ఫుల్గా ట్రీట్మెంట్ చేశారు. తర్వాత నుంచి నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా, నాన్ కోవిడ్ పేషెంట్ కదా, మెడిసిన్ రాసేస్తాము, ఇంటి దగ్గర జాగ్రత్తగా టైం టు టైం వేసుకో అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి అనుకున్నాను. మెయిన్ ముఖ్యంగా నాకు పాజిటివ్ రావడం, నేను హోమ్ క్వారంటైన్లోనే ఉండడం, ఇంట్లోనే ఉండి నేను ఇంట్లోనే నాకు ఇబ్బంది కలిగిన ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశారండి డాక్టర్ సుప్రత మేడం గారు. లెటర్ రాసి నాకు ఆక్సిజన్ పెట్టించారు. అలాగే ఆక్సిజన్ నాకు పంపించిన వారు లయన్స్ క్లబ్ వారండి. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. లయన్స్ క్లబ్ వారు నాకు ఆక్సిజన్ పంపించారు. ఆక్సిజన్తో నేను 1 వీక్ ఉన్నాను హోమ్ క్వారంటైన్లో. పల్స్ పడిపోవడం వల్ల, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల మొత్తమే నేను శనివారం సాయంత్రం అయితే ఇంటికి వచ్చానండి. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఏంటి అయితే అంతా నాకు ఓకే అండి. అంటే ఆయాసం వస్తుంది, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, నడవలేను ఎక్కువ, స్టెప్స్ ఎక్కడం అటువంటి చేయొద్దన్నారు, మినిమం 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అయినా ఈ వీడియో తీసి పెడుతున్నానంటే నిజంగా నాకు మొన్నటి వరకు యూట్యూబ్ వంటలు తీయడం, అమ్మ నేను కలిసి కూర్చొని మాట్లాడడం, బిజినెస్ చేయడం, కారం పంపించడం, పచ్చళ్ళు పంపించడం, ఎండు చేపలు పంపించడం, నెయ్యి పంపించడం ఒకలా అయింది. ఇప్పటి నుంచి యూట్యూబ్ అంటే నాకు మా అమ్మ ఎంతో నాకు, ఇప్పుడు నాకు యూట్యూబ్ కూడా అంత. ఎందుకు ఎలా అంటున్నానంటే నా హెల్త్ బాగోకపోతే నా ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారా? నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 1,000,000 మంది ఉన్నారా? నా ఫ్యామిలీ ఉంటే 500 మెంబర్స్ ఉంటారు, 1,000 మంది ఉంటారు నా కుటుంబ సభ్యులు, నా బంధువులు. కానీ 1,000,000 మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుని ఎలా ఉంది, ఏంటి, తమ్ముడికి ఎలా ఉంది, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, తమ్ముడికి ఏమి కాదు అంటే ధైర్యం చెప్పేవాళ్ళు, కామెంట్లు మెసేజ్ చేసేవాళ్ళు, పర్సనల్గా కొంతమంది డాక్టర్స్ కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఏమైనా హెల్ప్ కావాలితే అడుగు మేము చేస్తామని చాలామంది మెసేజ్ చేశారు. ఇంకా నేను వాట్సాప్లో ఓపెన్ చేయవలసిన చాట్లు 1,600 చాట్లు ఉన్నాయండి, ఓపెన్ చేస్తాను. అలాగే కొంతమంది మనకి మనీ వేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఆర్డర్ చేసిన వాళ్ళు. 1 మంత్ నుంచి నేను అదే అంటే ఆర్డర్స్ అయితే లాస్ట్ వేసిన మా టీం మెంబర్స్ వేశారు. మీరు వేసిన పేమెంట్ కోసం ఏం భయపడద్దండి, మేము తప్పకుండా ఆర్డర్ పంపించడం కానీ లేదంటే మనీ రీఫండ్ చేయడం కానీ చేస్తాము. దయచేసి ఎవ్వరు కూడా మీకు 1 పైసా కూడా పోదండి, పూర్తి బాధ్యత నాది. వేస్తే మీరు ఇచ్చిన ఆర్డర్ పంపిస్తాను లేదంటే మనీ రీఫండ్ చేస్తాను, కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే 1,600 చాట్లు ఓపెన్ చేయడం వెంటనే అవ్వే పని కాదు కదా. నా హెల్త్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నాకు ఆయాసం వస్తున్నా సరే మాట్లాడుతున్నానంటే నిజంగా మీ అందరూ చూపించిన అభిమానంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి. వీళ్ళెవరో అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవే కదండి, వాళ్ళ ట్రీట్మెంట్ వాడుతున్నాను. 5 డేస్ ట్రీట్మెంట్ వాడాలి, వాడిన తర్వాత ఒక టెస్ట్ చేయించుకోమన్నారు. డి డైమర్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఆ టెస్ట్ చేయించుకుని లెవెల్స్ సరిపోతే మెడిసిన్ ఆఫ్ చేసేయమ్మా, లెవెల్స్ సరిపోకపోతే మెడిసిన్ కంటిన్యూ చేయి. నీకు ఒకవేళ లెవెల్స్ సరిపోయిన మెడిసిన్ ఆపేసిన 3 మంత్స్ నీకు నువ్వు బెడ్ రెస్ట్లో ఉండాలి.
మొయ్యడాలు, పరిగెత్తడాలు, గెంతడాలు, అరవడాలు, మెట్లెక్కడాలు ఇటువంటి పనులు అయితే చేయొద్దన్నారు. నేను ఇంట్లోనే ఉండి చాలా విషయాలు మీతో ఈ నెల అంటే ఈ నెల రోజులు నేను పడ్డ నరకం, నేను ఈ నెల రోజులు ఎలా ఎదుర్కొన్నాను, నాకు ఎలా వచ్చింది, నేను ఎంత ఇబ్బంది పడ్డానో, నాకు ఎటువంటి సింటమ్స్ వచ్చాయి, వాటిని ఎలా ఫేస్ చేశాను, ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండి ఆక్సిజన్ ఎలా పెట్టించుకున్నాను, సీరియస్ అయినా సరే ఇంట్లోనే ఎందుకు ఉన్నాను, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇలా చాలా చాలా విషయాలు నేను మీతో షేర్ చేయాలండి, చెప్పుకోవాలి, అది అవసరం కూడా. ఈ కోవిడ్ గురించి ఎవరు కూడా దీని మీద విమర్శకులు చాలామంది యూట్యూబ్లో కానీ ఒకరిని ఒకరిని విమర్శించుకునే వాళ్ళు ఉన్నారు తప్ప పబ్లిక్కి ఉపయోగపడే వాళ్ళు, బాధితులకు ఉపయోగపడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. అమ్మ మీరు అందరూ చూసారా మా అబ్బాయిని మాట్లాడకపోతున్నాడు ఎక్కువ, అమ్మ 2-3 నెలలు దాకా కోలుకోలేడు, 2-3 నెలలు మాత్రం మంచం మీద పెట్టి బెడ్ రెస్ట్ తీసి చూడాలి బాగానే, బాగా మీరు చూడడంలో ఉంది కోలుకుంటాడు, నింపదిగా తగ్గుద్ది, ఆయాసం కంగారు పడకండి అని చెప్పారు డాక్టర్ గారు. అమ్మ మీరు అందరి దయ వల్ల కూడా ఇప్పుడు మటుకు కొంచెం తేలిగ్గా ఉన్నాడు. అమ్మ కొన్ని కొన్ని చాలా విషయాలు చెప్పుకోవాలి నేను మా ఊళ్ళో అందరితోటి అంటున్నాడు, అందుకని మీ అందరికీ కూడా అన్నీ చెప్తాడమ్మ, కొంచెం ఒకనాడుకు ఒకనాడు కొంచెం బాగున్న తర్వాత అన్ని విషయాలు మీతో చెప్పి మీతో మాట్లాడతాడు. అమ్మ ఎక్కువ మాట్లాడక బావాలా కానీ 2 మాటలు మాట్లాడతానమ్మా అన్నాడని నిలబెట్టాను. అమ్మ తర్వాత వీడియోలో కలుసుకుందాం మరి.